నమస్కారం. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా మతం మార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం. మురికివాడలే కాదు, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికం, కార్పొరేట్ సంస్థలు చదువుకుంటున్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు, కేవలం ఈ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మురికివాడలు ఇవి మాత్రమే కాకుండా గుళ్ళు, గోపురాలు, ప్రార్థనా స్థలాలు, ఒకటేంటి అన్ని ప్రాంతాలకు కూడా వైరస్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఏంటంటే మతం మార్పిడికి సంబంధించినటువంటి మిషనరీస్. ఎస్, ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా ఒక పెద్ద టాపిక్ ఏంటి అంటే కన్వర్షన్. ఈ కన్వర్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఈ కన్వర్షన్స్ వెనుకున్నటువంటి పొలిటికల్ డ్రామా ఏంటి, నిజంగా కన్వర్షన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కేవలం పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ సపోర్టు, మీడియా సపోర్ట్ వలన ఇవన్నీ జరుగుతున్నాయని కూడా చాలామంది విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శలు వెనుకున్నటువంటి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు దీని పట్ల హిందువుల యొక్క అవగాహన ఏంటి, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాటిలో పోటీ చేసి వాళ్ళు వాస్తవంలోకి వెలుగులోకి తీసుకున్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి, ఇలాంటి విషయాన్ని ప్రస్తావించడం కోసమే మన దగ్గర ఇవాళ స్టూడియోలో ఉన్నారు శ్రీ లలిత్ కుమార్ గారు, జనశక్తి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. నమస్తే సార్. నమస్తే సార్. సో నిన్న మొన్న ఒకటి వరకు కూడా మీరు కూడా అంటే మీడియా బేసికల్గా హిందువుల యొక్క ప్రతిఘటించినటువంటి విషయాన్ని ఫోకస్ చేయకుండా ఉండడం వల్ల మీలాంటి వాళ్ళు కూడా హీరోలు కాకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మొన్న 3 రోజుల కింద, వారం రోజుల కింద కూడా చూసినటువంటి న్యూస్లో మీరు కూడా అందులో వచ్చారు. అందులో ముఖ్యంగా కుక్కటపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎంత దారుణమైన విషయం అంటే అది మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గుడిసెలు ఖాళీ చేయిస్తాము, ఒకవేళ మీరు కన్వర్షన్స్ మా మతంలోకి రాకపోతే అన్నటువంటి బెదిరింపులకి అక్కడ నుంచి ప్రతిఘటించినటువంటి మీ జనశక్తి వాళ్ళని మళ్ళీ అక్కడ రకరకాల వివాదం జరిగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి, సో ఓవరాల్గా అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ? ఎందుకంటే మీడియాలో మీలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఒక ప్రత్యేక స్థానం కల్పించట్లేదు. చెప్తాను సార్. సో ఫ్యాక్ట్స్ ఏంటో చెప్పండి. యాక్చువల్లీ ఇది జరిగింది 1వ తారీఖునండి. ఆ రోజు ఉదయాన్నే అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది సార్ ఇట్లా కొంతమంది మత ప్రచారకులు వచ్చారు. కుక్కట్పల్లిలో మెట్రో బ్యాక్ సైడ్ దయార్గూడ అని ఒక బస్తీ ఉందండి. ఆ దయార్గూడ కాలనీలో జరిగింది. ఇక్కడ కొంచెం వీకర్ సెక్షన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మత ప్రచారం పేరుతో కొంతమంది వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మత ప్రచారం చేసుకోవచ్చాము, వాళ్ళకి అట్లా అభ్యంతరం ఏం లేదు, దాన్ని మీరు అడ్డుకోవడానికి మనం సరిపోమని చెప్పాం. చెప్తే వాళ్ళు అన్నారు, కాదండి, ఇక్కడికి వచ్చేసి మా ఇళ్ల మీద ఉన్న మా మత చిహ్నాలు ఏవైతే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి, అవి వాడికి మూఢనమ్మకం కావచ్చు, మనకి నమ్మకం అది, నిమ్మకాయలు కట్టుకుంటారు లేకపోతే తాళ్ళు కట్టుకుంటారు లేకపోతే దేవుడు విగ్రహాలు పెట్టుకుంటారు, ఎవరి ఇంట్రెస్ట్ వాడికి ఉంటుంది. అవి పెట్టుకుంటే మీరు అట్లా పెట్టుకోకూడదు, ఇట్లా పెట్టుకోకూడదు, మీరు సైతాన్ని బారిన పడ్డారు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి, మీరు రాముడు నిజంగా దేవుడు అయితే చెప్పులు దండేస్తే ఎందుకు తను కాపాడుకోలేకపోయాడు, తన భార్యను ఎందుకు కాపాడుకోలేకపోయాడు అని ఒక దేవుళ్ళని డిగ్రేడ్ చేసే విధంగా వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువు తక్కువ ఉన్నవాళ్ళు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కాదు అంతగా. సో వాళ్ళు మారే అవకాశం కూడా ఉంది ఇట్లాంటి మాయ మాటలు నమ్మి. కానీ విచిత్రం ఏంటంటే అందులో ఉన్న కొంతమంది బాధతోటి వాళ్ళు చాలామంది మాకు ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి, సార్ మీది ఇట్లా యూట్యూబ్లో చూసామండి, ఇట్లా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఏం చేస్తారంటే మేము అప్పుడు అక్కడికి వెళ్ళాం. వెళ్ళి మీరు ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తున్నారు, మీకు ఏం పర్మిషన్ ఏముంది అది అని చెప్పంటే, మాకు ఇంతవరకు పర్మిషన్ ఉందండి, మా దగ్గర లెటర్ ఉందని చెప్పేసి చూపించారు. తీరా లెటర్ చూపిస్తే ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి, మత ప్రచారం అంటే ప్రొసెషన్, ఒక ప్రొసెషన్ చేసుకుంటాం, ర్యాలీలాగా చేసుకుంటాం అంటే పర్మిషన్ ఇచ్చారు విత్ కండిషన్స్. ఏంటి, 5:30 to 7:30 చేసుకోవాలి, ఎందుకు అది కూడా ఆ రోజు ఈస్టర్ పండగ కాబట్టి, అది వాళ్ళకి ప్రొసెషన్ చేసుకోవడానికి ఇచ్చారు. గడప గడపకి వెళ్ళిపోయి మీరు ఇష్టరాజ్యంగా వాగండి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలి ఆయనేమి. కానీ వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుని ర్యాలీలోంచి డివేట్ అయిపోయి బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ఏరియాని టార్గెట్ చేసుకుని వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు. అడిగితే మాకు పర్మిషన్ ఉంది అంటున్నారు. ఆ పర్మిషన్లో ఫస్ట్ కండిషన్ నో పబ్లిక్ అనౌన్స్మెంట్స్, లేదంటే ఈ డప్పులు ఇట్లాంటివి ఏవి కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించేవి ఏది కూడా వాడకూడదు అని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ కండిషన్ ఉంది, వాళ్ళు దాన్ని వైలేట్ చేశారు. వాళ్ళు మైక్స్ పట్టుకున్నారు, తర్వాత డప్పులు కొట్టుకుంటా యూజ్ చేసుకుంటారు. పోలీస్ సెక్యూరిటీ లేదా అక్కడ? లేదండి, పోలీస్ సెక్యూరిటీ ఏం లేదు వాళ్ళకి. విజువల్స్ తీసారా వాళ్ళు? వాళ్ళు చట్టవిరుద్ధమైనటువంటి కొన్ని చట్టబద్ధమైన ఆంక్షలు వాళ్ళు బ్రేక్ చేసినవి. యాక్చువల్లీ వాళ్ళు కాలనీలోకి వచ్చిన దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, అక్కడ లోకల్ ఐ విట్నెస్లు ఉన్నారు, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే మేము వెళ్ళే పార్టీకి వాళ్ళు ఆల్మోస్ట్ ప్యాక్ వెళ్ళిపోతానికి రెడీ అయిపోయారు. సో ఇది జరిగింది ఆ రోజున. మేము అక్కడికి వెళ్ళి అడ్డుకుని వాళ్ళకి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి చెప్పాం. మీన్వైల్ ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాం మేము. మేము వెళ్ళిన 10 నిమిషాలకే పోలీసులు వచ్చారు. కానీ ఈలోపే అక్కడ ఉన్న మన కార్యకర్తలు ఎవరైతే కొంతమంది ఉన్నారో వేరే సంస్థల వాళ్ళు కూడా వచ్చారండి. ఆ రోజు బజరంగ దళ వాళ్ళు వచ్చారు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, శివశక్తి వీళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఆ వస్తే అక్కడ కొంతమంది కార్యకర్తలని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్లో వాళ్ళ చర్చికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆల్రెడీ చేజ్ చేసుకోవటం మొదలుపెట్టారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు లిటరల్గా, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. అక్కడ వినయ్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడిని ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చిన్న
లోకల్ సిటిజన్స్, లోకల్ చర్చ్ వీళ్ళు, పక్కనే నెక్స్ట్ రోడ్లోనే చర్చ్ అండి. అండ్ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు మత ప్రచారం చేస్తున్న దానికి 100 మీటర్స్ లిమిట్లో ఒక ఎల్లమ్మ తల్లి గుడి ఉంది అక్కడ, గుడి ప్రాంతంలో ఉన్న కాలనీల్లోనే వీళ్ళు మత ప్రచారం మొదలెట్టేశారు డైరెక్ట్గా. అండ్ దేవుళ్ళని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఆ పర్టికులర్ దయార్గూడ బస్తీలో వచ్చేసి ఒక 40 ఫ్యామిలీస్ దాకా ఉంటాయండి ఆ గుడిసెల్లో ఉన్నవాళ్ళు. ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు చెప్తుంది ఏంటి, మీరంతా కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా స్థలాల్లో చర్చలు వేసుకున్నారు, గవర్నమెంట్ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు, మీరు కనుక ఇప్పుడు క్రీస్తుని నమ్ముకోకపోతే మీ గుడిసెలు అన్ని లేపేస్తుంది గవర్నమెంట్ అని ఎవరు చెప్పారు అని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఆల్రెడీ ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర. వాళ్ళకి ఎవరు చెప్పారు మీరు వచ్చి నమ్ముకోకపోతే, క్రీస్తు చెప్పాడా లేకపోతే స్వయంగా హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు డెఫినెట్గా దీనిలో చాలా మంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారండి. రేపు మాకు టైం వస్తుంది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికీ వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే వాళ్ళకి హిందువులు అవసరం లేదు, మాకు క్రిస్టియన్ సపోర్ట్ ఉంటే చాలు అని ఫిక్స్ అయినట్టు మాకు అర్థమైంది ఆ ఇష్యూలోని. నిజంగా అలాంటి వాతావరణం కనిపించింది? డెఫినెట్గా కనిపించింది సార్. ఎలా చెప్తారు కనిపించిందని? మేబీ అందరికడ అని చెప్పలేము, ఎవిడెన్సెస్ మాకు డైరెక్ట్గా లేవు కాబట్టి. మాకు ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మాకు సపోర్ట్ చేసిన లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని బట్టి మాకు అవతల మాకు ఎవరైతే మమ్మల్ని బ్లాక్ చేయాలనుకుంటుంటే హిందువుల పట్ల వివక్ష జరుగుతుంది, హిందువుల పట్ల వివక్ష జరుగుతుంది, విరుద్ధంగా కూడా ప్రచారం జరుగుతున్నట్టు అది అంశాలు. వాళ్ళు బైబుల్ ప్రచారం చేసుకుంటా అన్నారు, నాకేం నష్టం లేదు, కానీ నా దేవుళ్ళ గురించి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి అంటే? దే ఆర్ కంపేరింగ్ 2 ఐటమ్స్, ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ని కంపేర్ చేసి ఈ ప్రోడక్ట్ బాగాలేదు అని చెప్తున్నారండి. ఇంకో ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ వాళ్ళని మతం మార్చాలి అన్న వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రచారానికి విరుద్ధం కాదండి, హిందూ ధర్మానికి పైన జరుగుతున్న దుష్ప్రచారానికి మేము విరుద్ధం. అయితే జరుగుతున్నప్పుడు మేము అక్కడ అడ్డుకుంటుంటే కొంతమంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే మీకేంటి అడ్డం అని చెప్పేసి అంటున్నారు. నాకు అలా మత ప్రచారం చేసుకున్నందుకు అడ్డం కాదు, వాళ్ళు మత ప్రచారం పేరుతో దేవుణ్ణి దూషిస్తుంది కాకుండా మతంలోంచి ఇంకో లాక్కెళ్ళిపోతాను అంటున్నారు. నీకేం పట్టింది, నీకు ఒక్కడికే బాధ్యత పట్టిందా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను అంటున్నాను మతం మారుస్తాను ఇంకొకరిని లాగేసుకుంటాను అంటున్న వాడిని మీరు ఎవరో క్వశ్చన్ చేయట్లే, నీకేం పట్టింది అని చెప్పేసి. ఒరే మా మతంలోంచి ఒకటి బయటకు వెళ్ళిపోతుంటే వాడిని నేను కాపాడుకుంటాను అంటే మాత్రం నీకు బాధ్యత ఉందా, నీకేంటి హక్కు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నాకు హక్కు ఉండాలా? నా ఇంట్లోంచి ఒక వస్తువు దొంగతనం చేసి ఒకటి పట్టుకుపోతున్నాడండి, నేను దాన్ని క్వశ్చన్ చేయొద్దా? మరి అట్లాంటివి చేస్తున్నప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసే విధంగా నీకేంటి హక్కు ఉంది అని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో హిందువులు కడికి వచ్చేప్పటికి అందరూ హక్కులు ప్రశ్నిస్తున్నారు, కానీ హిందువులకు మాత్రం అన్ని బాధ్యతలు గుర్తు చేస్తున్నారు. మరి అవతలకు వచ్చేపాటికి హక్కులన్నీ కట్టబడుతున్నారు, బాధ్యతలు ఎవరు గుర్తు చేయటం లేదు. ఎందుకు ఈ దరిద్రం మాకు? కానీ ఇంకోటి చెప్పండి, మీరు అందులో అరెస్టులు కూడా జరిగినాయి, అందులో మీరు ఏ వంగా కూడా ఉన్నారు, ఏ వంగా ఉన్నారు. సో మీతో పాటు మీ మీద యుద్ధానికి దిగిన వాళ్ళ మీద కూడా అరెస్టులు వాళ్ళ వారెంట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళు కూడా జరిగాయండి. అంటే యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళ మీద ఫస్ట్ మేము కేసు పెట్టింది, మామూలుగా కంప్లైంట్ ఇచ్చాం, అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని కంప్లైంట్ ఇచ్చాం తప్ప వాళ్ళు చేసిన వ్యవహారాల మీద మేము కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఏదైతే నీతి శాంతి కపోతం అది ఇది అని చెప్పి కబుర్లు చెప్తారో వాళ్ళు తప్పుడు సెక్షన్స్ అన్నీ పెట్టించారు మా మీద. లిటరల్గా మేము అనని ఇప్పుడు అక్కడ 153 పెట్టించారండి, వాళ్ళ మతాన్ని మేము కించపరిచామని చెప్పేసి. ఏంటి కించపరచడం అంటే, మా మతాన్ని మా దేవుళ్ళని మీరు తిడుతున్నారు అని చెప్పి అడ్డుకుంటే వాళ్ళ మతాన్ని కించపరిచినట్ట అంటే, మీరు ఇష్టారాజ్యంగా తిట్టుకోండి, మా దేవుడి విగ్రహాలు ఏవైనా చేసుకోండి, మా వాళ్ళ మతం మార్పిచ్చేసుకోండి అని నేను వదిలేస్తే అప్పుడు నేను సహనశీలిని శాంతిమూర్తిని లేక మంచివాడిని లేకపోతే మతోన్మదిని. ఇదే ఉంది బయట వర్బల్గా చూసుకుంటే వాళ్ళ మాటలు. తప్పకుండా మీతో మళ్ళీ చర్చ కొనసాగించే ముందు సతీష్ కుమార్ గారు సార్, నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. మనం గతంలో కూడా మీరు మా చర్చకు రావడం జరిగింది, మీ యొక్క కృషి కూడా విద్యార్థుల్ని కేవలం విద్యతో మాత్రమే కాకుండా వాళ్ళకి వికాసము, వ్యక్తిత్వ వికాసము, మానసిక వికాసము, అంటే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా కూడా మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, అంటే ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి కొంతమంది సైకాలజిస్ట్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు మీ సంస్థల ద్వారా స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తున్నారు కూడా మీరు లాస్ట్ టైం మా చర్చలో చెప్పారు. ఈ మధ్యకాలంలో మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్సైట్స్ అండ్ ద ట్వీటర్స్ ఏమొస్తున్నాయంటే, కాలేజ్ సంస్థల్లో కూడా చివరికి మార్కులు వేయాలి అంటే కూడా మీరు కన్వర్షన్స్ తీసుకుంటే తప్ప మీకు మార్కులు వేయము, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ముఖ్యంగా ప్రాక్టికల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమంది మీడియాలో వచ్చారు. అయితే మన మీడియాలో కూడా అన్య మతస్థులకు సంబంధించిన విషయాల్ని చాలా సూక్ష్మంగా చూపించడము, కేవలం హిందూ ధర్మానికి సంబంధించి గురించి దాన్ని భూమికి ఉన్నటువంటి 360 డిగ్రీల స్థాయిలో చూపించడం అనేది మనకి సర్వసాధారణం అయిపోయింది. అందుకే నేను లలిత్ కుమార్ గారిని వాళ్ళు అదే ప్రశ్నించాను, ఆయన యుద్ధం చేసి చివరికి ఇప్పుడు సెక్షన్ అందులో విక్టిమ్లో ఏమని కూడా ఉన్నాడు ఆయన. సో వాళ్ళు చేసింది ఏంటి అన్నది కూడా మనం చూస్తున్నాం.
అయితే ఇప్పుడు చెప్పండి, నిజంగా విద్యా సంస్థల్లో కూడా వీళ్ళు చొరబడి మార్కుల స్థాయి అంటే ఇటు ఆల్మోస్ట్ ఒక ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి వాళ్ళ పర్సనల్ డొమైన్లో కూడా చొరచుకుపోయేంత అవకాశాన్ని ఈ కన్వర్షన్ మిషనరీస్ ఇచ్చారా? ఏదైతే విద్యార్థికి మార్కులు వేసేటప్పుడు మతం గురించి కానీ మతాన్ని బేస్ చేసుకొని మార్కులు వేయడం అనేది ఆలోచించడం అనేది పూర్తిగా దాన్ని కంప్లీట్గా మనం అందరం వ్యతిరేకించాలి. ఎందుకు అని అంటే మతానికి మార్కులకు సంబంధం లేదు. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక విద్యా సంస్థలో ఏ రకమైనటువంటి వ్యక్తి అయినా చదువుకోవడానికి అవకాశం కల్పించింది మనకు రాజ్యాంగం. అందులో ఒక మతానికి పర్టికులర్గా నువ్వు ఈ మతం మార్పిడి చేసుకుంటే నేను మార్కులు వేస్తానడం అనేది ఏదైనా ఇన్స్టిట్యూట్ అయినా కానీ దానిపైన తగ్గు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అది నా ఇన్స్టిట్యూట్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా అది కరెక్ట్ విధానం కాదు. ఎందుకు అంటే ఒక విద్యా సంస్థలో అన్ని మతాల వారు ఒక అన్ని కేటగిరీస్ ఉన్నవాళ్ళు చదువుకోవడానికి ఒక సవ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే విద్యా సంస్థని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే ప్రదేశం ఏంటంటే విద్యా సంస్థని మనం అందరం ఎగ్జాంపుల్ చేస్తాం. అలాంటిది అది మీడియాలో వచ్చినటువంటి ఏదైతే విద్యా సంస్థ ఉందో దానిపైన విచారణ జరపాలి ఖచ్చితంగా. ఒక మతాన్ని ఈ విధంగా నువ్వు మతంలో కన్వర్ట్ అయితేనే నీకు మార్కులు మంచి మార్కులు వేస్తానని చెప్పి ప్రాక్టికల్స్ అప్పుడు ఆ లెక్చరర్ కానీ ఎవరైతే యాజమాన్యం కానీ లేదైతే ఇంకెవరైనా ఆ విధంగా మాట్లాడుంటే అది తప్పకుండా చట్ట వ్యతిరేకం. అది సమంజసమైనటువంటి విధానం కూడా కాదు. ఒక సామాన్యమైనటువంటి విద్యార్థిని ఆ విధంగా టెంప్ట్ చేసి కన్వర్ట్ చేయడం అనేది ఏ రకంగా కూడా సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఆ రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది అది అక్కడ జరిగినటువంటి సందర్భం. సతీష్ కుమార్, ఇప్పుడు కేవలము ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు ఫేస్బుక్లో ట్విట్టర్స్లో తప్ప మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ రావట్లేదు. అంటే ఇప్పుడు మీది ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, లేకపోతే వాళ్ళ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటిది ఏదన్నా ఆ ఇన్స్టిట్యూషన్లో ఏదన్నా స్టూడెంట్స్ మీద హెరాస్మెంట్ జరగడము, స్టూడెంట్స్ని టీచర్లు కొట్టినటువంటి సందర్భాల్లో కూడా చాలా మటుకు ఈ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా వచ్చి ధర్నాలు చేసినటువంటివి చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ కన్వర్షన్ మిషనరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్క సంస్థ కానీ విద్యా సంస్థ విద్యార్థులకు సంబంధించినటువంటి సంస్థలు కానీ లేకపోతే సోషల్గా లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ ఎవరు కూడా ఇన్ని ఇంత జరుగుతున్నా కానీ ఎక్కడ కూడా ఎక్కడ దాఖలలేవు. దీని వెనక కూడా పొలిటికల్ హ్యాండ్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మీరు ఒక ఒక ఏరియాలో ఒక లొకాలిటీలో మీరు మీ కాలేజ్ ఉంది, ఆ లొకాలిటీకి సంబంధించినటువంటి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేట్ స్థాయి వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నది అన్అఫిషియల్ న్యూస్. అది హౌ ఫార్ యూ యాక్సెప్ట్ ఇట్? 101% ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాటిని కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. నేను ఎక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు నాకు ఎక్కడ యాంటీ అవుతారన్న ఉద్దేశంతో లోకల్గా ఉన్న పార్టీస్ కానీ లోకల్గా ఉన్న సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ వీటిని అపోజ్ చేయకపోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ పొలిటికల్ సినారియోలో ఏదైతే చట్టవిరుద్ధమైందో దాన్ని వ్యతిరేకించకపోవడం అనేది చాలా దుర్దాలు. ఎందుకు లే అని చెప్పి నెగ్లిజెన్స్ చేసే సందర్భాలు అయితే కొన్ని అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది, చూడడం కూడా జరిగింది. చెప్పండి, తల్లిదండ్రులు ఎంతో భావోద్వేగాలతో పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పేసి వాళ్ళని విద్యా సంస్థల్లో పెడితే విద్యా సంస్థల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ ఈ రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఈగో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేరెంట్స్కి దూరం అవుతున్నారు. దట్ ఫస్ట్ డిసెప్షన్ ఆఫ్ ద స్టూడెంట్, దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ద ఫ్యామిలీ బాండేజ్. సో మరి అలాంటి స్థాయికి వెళ్తున్నా కానీ పట్టించుకోనటువంటి లోకల్ లీడర్స్ ఫస్ట్ గురువు పేరెంట్స్ తర్వాత సెకండ్ పేరెంట్స్ అంటే గురువుని అంటాం మనము. ఆ గురువు అలాంటి స్థానంలో ఉన్నప్పుడు ఏ మతాన్ని కానీ ఏ కులా కానీ ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే మనం క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు ఏ మతము ఏ కులం అని అడగం. ఎందుకు అడగమనంటే ఆల్ ఆర్ ఈక్వల్ ఫర్ అస్. మనం ఎందుకనంటే సమానత్వాన్ని బోధించేది విద్య. అక్కడ ఏ కులము ఏ మతం వల్ల ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. గురువు అనేవాడు నిజమైన గురువు అయితే అది ఆలోచించకూడదు. అలా కాకుండా ఎవరైతే ఆలోచిస్తున్నారంటే వాళ్ళు గురువు స్థానానికి పనికిరానే మన వేదాలు కానీ మిగతా ఇతిహాసాలు కానీ అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గురువులని మనం భావించడానికి అవకాశం లేదు ఈ సభ్య సమాజం. కాబట్టి ఏ విద్యా సంస్థలో కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది పాటించడం అనేది సమంజసమైనటువంటి ఆలోచన కాదు బేసిక్గా. కాబట్టి విద్యా సంస్థల్లో అన్ని మతాల వారు సమానమే, అన్ని కులాల వారు సమానమే. కానీ బలవంతంగా ఏ కులం కానీ ఏ మతం కానీ మారాలనే ప్రోద్బలం చేయడం అనేది ఎంకరేజ్ చేయడం అనేది సమంజసం కాదు. మనకు అందరూ సమానమే. కానీ నీ విల్లింగ్తో మనకు చట్టం మనకు ఏదైతే రాజ్యాంగం చెప్తుందో నీకు విల్లింగ్తో అయితే వేరు. ఇందాక ఈ బైసాబ్ చెప్పినట్టుగా బలవంతంగా మార్పు చేయాలనే ప్రయత్నం చేయడం అనేది
చట్ట వ్యతిరేకము. యాక్చువల్లీ పొలిటికల్ దాని గురించి అడిగారు కదండి ఇందాక. ఈ పాలిటిక్స్ కాడికి వచ్చేప్పటికీ చాలా దరిద్రపోటు సిచ్యువేషన్స్ అన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం దాదాపు 60 సంవత్సరాలు జరిగింది, ఎన్ని వేల మంది చనిపోయారు, బలిదానాలు అయ్యారు. అది కాకుండా ఈ కొత్త తరం ఉద్యమంలో కూడా దాదాపు 1800 మంది యువకులు బలిదానం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి. అంతమంది త్యాగాలను అవమానిస్తా ఒక రాజకీయ నాయకుడు ఏసయ్య దయవల్లే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఏసయ్య దయవల్ల తెలంగాణ వస్తుంది అని చెప్పినప్పుడు 60 ఏళ్ళ నుంచి నుజ్జమాలు చేసే కంటే ఒక చర్చిలో కూర్చొని పొద్దున్నే సాయంత్రం దాకా భజన చేసుకుంటా కూర్చోవచ్చుగా. చనిపోయిన వాళ్ళందరి పేర్లు పెట్టేసి 1800 మంది చనిపోయారని చెప్పేసి చెప్పింది కాకుండా ఈ రోజున వాళ్ళందరి ప్రాణాలకి విలువ తీసేస్తా ఏసయ్య దయవల్ల తెలంగాణ వచ్చింది అంటాడు. ఇంకో రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న నా పెద్ద మనిషి ఏసఐ దయతోనే మాకు ఇంత పొలం వచ్చింది, 33,000 ఎకరాల ల్యాండ్స్ మాకు ఇచ్చారు రాజధాని నిర్మాణానికి అంటారు. ఏసఐ దయతో వస్తుంది అనుకున్నప్పుడు మరి జెరూసలేంకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ముష్టెత్తుకోవాల్సింది అక్కడేవాడి. అది కాకుండా ఇక్కడ కూర్చుని నాకు ఏసఐ దయ వల్ల పొలం వచ్చింది అనుకున్నప్పుడు మరి ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి రైతులను ఎందుకు మభ్యపెట్టారు? చట్టాలు ఒక వ్యవస్థ చేస్తుంది, అదే వ్యవస్థ మళ్ళీ చట్టాలని తొంగలో తొక్కుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పాను మిషనరీ వీసా అనేది రద్దు చేయబడింది. అంటే విదేశీయులు ఎవరైనా ఇక్కడికి వస్తే మిషనరీ యాక్టివిటీస్ చేయడానికి లేదు. యాక్ట్లో మేము ఆర్టీఐ ద్వారా తీసుకున్నాము, దానిలో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే దే షుడ్ నాట్ ఈవెన్ అటెండ్ రిలీజియస్ ఈవెంట్స్, రిలీజియస్ ఈవెంట్స్కి అటెండ్ కూడా అవ్వకూడదు. అలాంటిది సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, చాలా ప్రముఖ రాజకీయ నాయకుడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మిలిటరీ వాళ్ళ దగ్గర ఏదో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని దానిలో రిలీజియస్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. దానికి అనిగ్రహం లోత్స్ అని చెప్పేసి ఒక మిషనరీ లేడీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించారు. అంటే ఇప్పుడు మరి ఆ వీసా యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు? అంటే వీళ్ళ కాడికి వచ్చేప్పటికి చట్టాన్ని ఆ నిమిషం ఎలాగైనా మార్చుకుంటున్నారు. అంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎంత పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో చూస్తారు ఈ క్రిస్టియన్స్ అనే వాళ్ళు. ఇప్పుడు మీరు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మీరు చెప్పిన వాటికి ఎంతవరకు వాటికి ఆధారాలు ఉన్నాయన్న తెలియదు కానీ, బట్ వాటిని ప్రశ్నించాల్సినటువంటి మొట్టమొదటి వ్యవస్థ ఎవరు? మీరు ఏమనుకుంటున్నారు అంటే హిందువులు ఫస్ట్ వాటిని ప్రశ్నించాలనుకుంటున్నారా, లేకపోతే మీడియా ప్రశ్నించాలనుకుంటున్నారా, లేకపోతే మీలాంటి సంస్థలు ప్రశ్నించాలా వాటిని? చెప్తున్నాను ఇప్పుడు నాలాంటి సంస్థలు ప్రశ్నించడం అంటే అది ఎట్లాగూ జరుగుతుంది. ఆల్రెడీ ఆ ఇష్యూ చేసినప్పుడే మేము ప్రశ్నించాము. కాకపోతే దేశంలో ఒక ముస్లింకి ఏదన్నా బ్లేడ్ దిగినా, లేకపోతే ఒక క్రిస్టియన్కి ఒక సూది దిగినా, అసలు ప్రపంచంలో ఉన్న హింస అంతా ఇక్కడే కనపడుతుందని ప్రమోట్ చేస్తున్న ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతర లౌకిక మీడియాలు చాలామంది ఉన్నారు. ఈ మీడియా పాత్రను కూడా బ్లేమ్ చేయాలి ఇక్కడ. ఇంతమంది మీడియాకి మరి ఏసైదైతే తెలంగాణ వచ్చిందన్నప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న 1800 మంది ప్రాణాల పరిస్థితి ఏంటని చెప్పేసి ఎవరన్నా క్వశ్చన్ చేయరా? ఉద్యమం జరుగుతున్నప్పుడు ఊవెత్తున దాని గురించి ప్రచారం చేశారు రాజకీయ నాయకుల గురించి. మరి ఉద్యమం అయిపోయింది, ఆ ఉద్యమం ఫలితం అందింది ఈ రోజు, ఆ ఉద్యమం ఫలితాన్ని పక్కదోవ పట్టిస్తూ ఎవరో దేవుడు వల్ల లలిత్ కుమార్ గారు ప్లస్ మీరు సతీష్ కుమార్ గారు మీ ఇద్దరికి ఇది కామన్ పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన చెప్పినట్టు కొంతమంది ఫిలిం స్టార్స్ కూడా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఒక విషయం మీద, ముఖ్యంగా అన్యమతాలకు సంబంధించిన విషయాల మీద చాలా ఘాటుగా ప్రశ్నించడమే కాకుండా వాళ్ళు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకుల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే భారతదేశంలో విద్యా వ్యవస్థ అన్నది ఇప్పుడు ఎంత దారుణమైన స్థితిలో ఉందన్నది మనం చూస్తూనే ఉన్నాం. చదువుకున్న వాళ్ళకి ఎంతవరకు ఉద్యోగాలు వస్తున్నాయి, చదువుకి ఎంత నాణ్యత ఉంది, చదువుకున్న వాళ్ళకి ఎంత మానసిక ఆనందం ఉంది. ఫోన్లేండి వాళ్ళు ఉద్యోగాలు రాలేదు, రేపు పొద్దున ఇంకో ఏదైనా వేరే వ్యాపారంలో ఇంకో స్కిల్కి వెళ్తారు, లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ అసలు వాళ్ళకి జీవితం పట్ల అవగాహన, లైఫ్లో ఫెయిల్యూర్స్ని అధిగమించేటువంటి మానసిక స్థాయి లేని వాళ్ళు, వీళ్ళేమో ఆల్రెడీ ఈ సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆల్రెడీ లైఫ్లో చాలా డబ్బు సంపాదించుకొని ఒక మిడిల్ ఏజ్ క్రాస్ అయిపోయారు వాళ్ళంతా. దే ఆర్ ఆల్ 50 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళ లైఫ్లో అన్ని రకాలు అంటే ఆల్మోస్ట్ కాటిక కాళ్ళు దాచుకున్నటువంటి అంటే భావోద్వేగాల పరంగా నేను అనేది వయసు ఫిజికల్గా కాదు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి యూత్ని ప్రవోక్ చేసి కన్వర్ట్ చేయడం అన్నది కూడా ఒక రకంగా ఈ కన్వర్షన్ మిషనరీస్కి ఇండైరెక్ట్గా వాళ్ళు ఆర్జం పోస్తున్నట్టే. ఎందుకు వాళ్ళు భారతదేశంలో ఎన్నో రకాల, ఇప్పుడు మనం అందరూ కూడా ఒక సెక్యులర్ అన్న వాదంతో ఉన్నాం, కానీ నిజంగా మైనారిటీ డిస్క్రిమినేషన్ అన్నది ఎవరు మైనారిటీస్గా ఉన్నారన్నది మనం మీడియాలో వస్తున్నటువంటి వాదన బట్టి తెలుస్తుంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు మీరు, మీలాంటి సంస్థ, మీలాంటి విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు ప్రొవోక్ చేసినప్పుడు? ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దర్ ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, సో హౌ దే రెసిప్రోకేట్ టు దర్ సచ్ కామెంట్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, చదువు అనేది మానసిక పరిణతి కోసం. విద్యార్థులు ఎప్పుడైతే విద్యను అభ్యసించడం ద్వారా మానసిక పరిణతి చెంది తను జీవితంలో ఏ విధంగా జీవనం కొనసాగించాలనే పరిణతి చెందడానికే చదువును
ఒక ప్రమాణంగా మనం పరిగణించడానికి అవకాశం ఉండాలి, ఉంటుంది కూడా. ఆ రకంగానే ఆలోచన చేయాలి. చదువు అనేది ఉద్యోగం కోసమో, నలుగురికి ఉద్యోగం కల్పించడానికి కోసమో, రకరకాల మార్గాల కోసం చదువు అనేది మనం అందరం ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఏవైతే సెలబ్రిటీసు మేము మాట్లాడితే ఏదైనా చెల్లుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంతవరకు మాట్లాడగలగాలి, నేను ఏది మాట్లాడగలగాలి, ఏది మాట్లాడకూడదు అని తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఎందుకునంటే రెండో విషయం సార్, ఇప్పుడు సెలబ్రిటీ అంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎస్, సెలబ్రిటీ ఇస్ నాట్ సంథింగ్ యూ స్పీక్ అవుట్ ద డామ్ షిట్ ఎనీథింగ్ అండ్ యూ జస్ట్ స్పెల్ అవుట్ సంథింగ్ అగేన్స్ట్ ఎనీబడీస్ ఫీలింగ్ అండ్ యూ బికమ్ ద మీడియా హీరో అండ్ యూ జస్ట్ వాంటెడ్ టు స్ప్రెడ్ యువర్ వాయిస్ టు ద వరల్డ్. ఎస్, ఇట్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ సెలబ్రిటీ. దట్ ఇస్ నాట్ అట్ అడ్వైజబుల్ టు ఎనీబడీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. దట్ మే నాట్ అడ్వైజబుల్. యూ కంటిన్యూ విత్ దట్. సో అట్లాంటి ఎవరైతే మనం సెలబ్రిటీ మనమని అంటున్నాం, మనం చెప్తున్నాం వాళ్ళని సెలబ్రిటీస్ అని, సెలబ్రిటీస్ ఎవరు చేస్తే అయ్యారండి? కామన్ మ్యాన్ చేస్తే కాలేదా? కామన్ మ్యాన్ ఈజ్ బికేమ్డ్ యాజ్ ఏ సెలబ్రిటీ. ఒక కామన్ మ్యాన్ మాత్రమే అతను సెలబ్రిటీగా తయారు చేశాడు. అతను వాచ్ చేయడం ద్వారా అతను సెలబ్రిటీగా మానాడు. కామన్ మ్యాన్ యొక్క ఆలోచనను పరిగణలోకి తీసుకోకుండా అతను ఏ రకంగా మాట్లాడినా అది క్రైటీరియా కాదని తను ఆలోచించాలి. ఎందుకు అనంటే, తను మాట్లాడే ముందు తన యొక్క రెస్పాన్సిబిలిటీని గ్రహించాలి. తను ఇష్టం వచ్చి మాట్లాడితే 100% యూత్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. చాలా ఉంది సార్, ఎందుకంటే యూట్యూబ్ లో చూడండి, చివరికి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా దిగిపోయారు. ఒక క్యాస్ట్ వార్డ్ హీరోను, ఒక క్యాస్ట్ వార్డ్ సెలబ్రిటీ అయితే వాడికి అనుగుణమైనటువంటి విమర్శం చేయడము, వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి యాంటీ కామెంట్ చేయడం, యాంటీ కామెంట్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియన్ నుంచి డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ కూడా దింపేశారు. మనము ఎప్పుడు కూడా కమ్యూనిటీ కంటే కంట్రీ గొప్పదని భావించాలి. మన కమ్యూనిటీ కంటే మన దేశం గొప్పది అనుకోవాలి. మన దేశాన్ని అభిమానించాలి, మన భారత మాతను అభిమానించాలి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అభిమానించాలి, వాటికంటే ముఖ్యంగా మనల్ని మనం అభిమానించుకోవాలి అని ఆలోచన చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు యూత్లు. ఎస్పెషల్లీ వాళ్ళు పెట్టే అన్నెసెసరీ కామెంట్స్ ద్వారా కొంతమంది యూత్ చాలా డైవర్ట్ అవుతున్నారు. సతీష్ కుమార్, కొన్ని మీ డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు సతీష్ కుమార్ గారు, ఇప్పుడు విద్యార్థుల్లో కూడా మనం అనుకుంటున్నాం ఇప్పటిదాకా సెలబ్రిటీస్ గురించి, సెలబ్రిటీస్ని వీళ్ళు రోల్ మోడల్స్గా తీసుకొని వాళ్ళు ఏమి చెప్తే, ఎందుకంటే వ్యక్తి ఆరాధన అనేది చాలా డేంజరస్. అది అదొక ఇట్ ఈస్ ఎ మేనియా అండ్ ఇట్ ఇస్ ఎ డిజార్డర్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. ఒక వ్యక్తిని ఆరాధించడం, అతనిలాగా అనువయించుకోవడం, అతనిలాగా వేషధారణ వేసుకోవడం, అతని భావజాలాన్ని కూడా అనువయించుకోవడం, ఇవన్నీ కూడా మోడలింగ్ పర్సనాలిటీస్ అంటారు, అనుకరణ. ఈ వ్యక్తిత్వం పూర్తిగా నిర్వీర్యం అయిపోయేటువంటి వయసు చాలా టీనేజ్లో ఉంటుంది. అది మిడిల్ ఏజ్కి వచ్చేటప్పుడు దాన్ని సవరించుకోవడం అనేది చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. సో ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థులు కూడా ముఖ్యంగా రోజు మనం పొద్దున మనం ట్వీట్స్ ఓపెన్ చేసిన ఫేస్బుక్లో ఏమున్నాయంటే, ఈ కన్వర్షన్ మిషనరీస్, వాళ్ళు షూట్ చేసినటువంటి వీడియోస్, పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి విజువల్స్, వాళ్ళని వీళ్ళు వాటర్ ద్వారానో ఆయిల్ ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళని డ్రమాటైజ్ చేసి వాళ్ళు నార్మల్ చేస్తున్నటువంటి ఇటువంటిది నిజంగా చాలామందికి ఏమైపోతుందంటే, విద్యార్థులు కూడా ఈ పారాసైకాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు. అవి ఇట్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. అది ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ప్రూవన్ దట్ ఇస్ అ హైపోథెటికల్ ఇన్ఫర్మేషన్ ఈస్ బిహైండ్ ద పారాసైకాలజీ. బట్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే, వీళ్ళు దాన్ని కన్వర్షన్ మిషనరీస్ త్రూ, వాళ్ళకి ఎంతో ఫండింగ్ ఉంటుంది, వాళ్ళ వెనుక ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ ఇటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కన్వర్షన్స్ తీసుకుంటే నాకు మంచి మేలు జరుగుతుంది, నాకు బాగా మార్కులు వస్తాయి, నాకు ఐఐటీలో మార్కులు వస్తాయి, జాబ్ వస్తుంది అన్నటువంటి ఇమాజినేషన్లోకి వెళ్ళి కూడా చాలామంది కన్వర్ట్ అవుతున్నారని కూడా ఒక వాదన వస్తుంది. స్టూడెంట్స్కి మనకి స్కూలింగ్ ఎడ్యుకేషన్లో, కాలేజ్ ఎడ్యుకేషన్లో ఒకవేళ మనం ఈ ట్విట్టర్స్, వాట్సాప్, ఫేస్బుక్స్ వీటికి సంబంధించిన విషయాల్లో పేరెంట్స్ త్రూ కూర్చొని, ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఫోర్స్ టు పర్చేజ్ ఎ మొబైల్ ఫర్ ద చిల్డ్రన్, గ్యాజెట్స్ కానీ, ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, వాళ్ళు అది ఇవ్వకపోతే చదవమని కూర్చున్నారు. స్టూడెంట్స్కి మీలాంటి వాళ్ళు స్టూడెంట్స్కి ఇటువంటి ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి పేరెంట్స్ని కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు లాంటివి ఏమైనా చేయగలుగుతున్నారా మీరు? మొబైల్స్ కొన్ని సందర్భాల్లో అలో చేయటం లేదు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు టీవీ కంటే ఎక్కువ మొబైల్ పనులనే పడుతున్నారు. ఈ మొబైల్లో ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అన్నెసెసరీ థింగ్స్ చూసిన తర్వాత వాళ్ళు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, ఏవైతే అన్సీన్ సీనరీస్ ఉన్నాయో, వాటిని చూసి వాళ్ళు చాలా ఇష్యూలో డిప్రెషన్ కూడా లోనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఇష్యూస్ పైన ఖచ్చితంగా అటు పేరెంట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ వాటిపైన 100% మోటివేట్ చేయాలి. ఎందుకు అనంటే
సోషల్ మీడియా ఉన్నప్పుడు అందులో ఉన్న పాజిటివ్నెస్ నే మనం పిల్లలకు నేర్పించడానికి సతీష్ కుమార్ గారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీరు స్కూల్లో అడిగి చూడండి, వాళ్ళకి వాట్సాప్ అకౌంట్ ఉంది, వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ ఉంది, వాళ్ళు దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నిజంగా నాలెడ్జ్ కింద తీసుకొని కూడా వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు. అది వెదర్ ఇస్ ద కన్వర్షన్ రిలీజన్ తీసుకోండి, లేకపోతే సమ్ అదర్ మెంటల్ పర్వర్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వాటి ఇంపాక్ట్ నీ బేసిక్ ఎడ్యుకేషన్, మీరు ఇందాక అన్నటువంటి విద్య మనిషిని వికాసానికి తీసుకెళ్లాలని చెప్తున్నారు, దానికి పెద్ద అవరోధం అవుతున్నప్పుడు ఈ ఎవరు వచ్చి మతం గురించి ఏం చెప్పినా అదే నిజం అనుకుని, ఎవరు దేవుడు గురించి, ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూడండి మంచి వాగ్దాటి ఉన్నవాడే లీడర్ అనుకుంటున్నారు, ఎవరికైతే కమ్యూనికేషన్ బాగోలేదో వీడు బేవర్స్ అనుకుంటున్నారు. నిజంగా లీడర్షిప్కి దీనికి సంబంధం లేదు, కానీ ఈ కన్వర్షన్ మిషనరీస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇది ముఖ్యంగా స్కూల్స్లో చాలా మటుకు కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కూడా యాజమాన్యంతో కలిసి కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇటువంటి వాళ్ళని మీరు అర్లీ ఏజ్లో స్కూల్లోనే వాళ్ళని ఈ సోషల్ మీడియా ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మాధ్యమాలకు సంబంధించినవి, వాటి ఇంపాక్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద, మెమరీ మీద, వాళ్ళ ఒక స్కిల్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందన్నది మీరు అవగాహన కార్యక్రమాలు ఏమి చేస్తున్నారు? 100% వాళ్ళ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము పిల్లలకి ఏం చేస్తామంటే, ఇప్పటివరకు అట్లా అలా సోషల్ మీడియా పైన అవగాహన సదస్సులు ఇట్లాంటివి పెట్టలేదు, ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో మేము మొబైల్స్ అయితే పిల్లలకు అలౌ చేయం, స్ట్రిక్ట్గా ఎంటర్ కాగానే మొబైల్స్ అన్ని కూడా మా స్టాఫ్ మెంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత 100% నా కాలేజీలోకి వెళ్తూ వెళ్ళిన తర్వాత, నేను ఎప్పుడైనా కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే పిల్లలందరూ కూడా దే ఆర్ వెరీ బిజీ ఆన్ దేర్ మొబైల్స్, కాబట్టి అది కూడా మేము పెట్టాలని నా మనసు మేము అనుకున్నటువంటి అంశం. మీరు ప్రస్తావించారు, దట్స్ వెరీ నైస్, వెరీ థ్యాంక్ఫుల్స్ టు యూ సార్. ఎందుకునంటే పిల్లలకు ఆ ఏజ్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు కొత్త విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు దాని పట్ల 100% ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఆకర్షణ ఎంతవరకు పోయిందంటే అది వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, అటువైపు వాళ్ళు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సతీష్ కుమార్ గారు, ఇప్పుడు టీనేజ్లో మనకి జీవన స్టూడెంట్ ఏజ్లో వాళ్ళు ఎక్కువ ఆరాధ్య భాగం భావించే వాళ్ళు ఎవరైనా అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఒకళ్ళు ఉంటారు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ఆహారం, వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాష, వాళ్ళ యొక్క అన్ని ప్రతిదీ వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సతీష్ కుమార్, ఒక నిమిషం. లలిత్ కుమార్ గారు, మీరు ఇందాక కూడా ఒక విషయం ప్రస్తావించారు, ఈ మధ్య కాలంలో పాస్టర్స్ కూడా కొంతమంది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చి జైలు కూడా వెళ్ళొచ్చారు, మళ్ళా దాని పట్ల వాళ్ళు వీడియో పోస్ట్ చేసుకున్నప్పుడు చాలా యాటిట్యూడ్తోనే యారగెంట్గా పోస్ట్ చేసుకున్నారు, వెన్ దే గాట్ అరెస్టెడ్ మీడియా వచ్చి అడిగినప్పుడు చాలా ప్యాసివ్గా సర్వంగా కోల్పోయిన వాళ్ళగా, అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ దైవ బలము ఒక్కసారి ఇక్కడ ఏమైంది అన్నది ప్రజలు ప్రశ్నించుకునేలాగా ఉంది. చూడండి, ఒక్క రోజు ముందు ఒక రోజు తర్వాత వాళ్ళ వ్యక్తిత్వం అలా ఉంది. సో ఇట్లాంటి వాళ్ళు మీరు ఎన్కౌంటర్ అయినప్పుడు మీ యొక్క వాదన ఏముంటుంది? జరిగిందండి. ఎందుకంటే రీసెంట్గా ఒక పాస్టర్ భరతమాతకి ఎంతమంది భర్తలు అని చెప్పేసి ఒక విషయం మీద జైలుకి వెళ్ళాడు. ఆ మాటకి అతను కన్ఫెస్ అవ్వకపోగా బయటకు వచ్చిన తర్వాత తను రిపెంట్ అవ్వకుండా తను బయటకు వచ్చాక ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటి, నే ఓకే, మాకు ఏ మాకు నచ్చింది మేము మాట్లాడుకునే స్వతంత్రం లేనప్పుడు, మా మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నప్పుడు మాకు దేశం సపరేట్గా చేసి ఇచ్చేయండి అన్నాడు. అయితే ఆయన పోలీసు వాళ్ళ ముందున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ బెయిల్ వచ్చి బయటకు వచ్చాక ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ యొక్క మాట తీరు అనేది మారిపోతుంది. అప్పుడు వాళ్ళకి భగవంతుడు కనపడు, అప్పుడు భగవంతుడు వాళ్ళకి అసలు వాళ్ళ కాన్సెప్ట్లో భగవంతుడు అంటేనే ఫాల్స్ అండి, నేను చెప్తాను దానికి. అండ్ ఇంకోటి అసలు ఈ కన్వర్షన్స్ కాడికి వచ్చేప్పటికి, ఇందాక మీరు ఒక మాట అన్నారు ఈ వైరస్ బాగా వ్యాప్తి చెందుతుందండి, ఎగ్జాక్ట్లీ అండి, ఇది నిజంగా వైరసే. టు బి మోర్ ప్రిసైజ్, వైరస్ అనే కంటే కూడా దర్ జాంబీస్, లైక్ జాంబీస్ లాగా అయిపోయారు. అంటే జాంబీస్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటే మనకి ఒకడికి అది సోకిన తర్వాత వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఇంకొకళ్ళని కూడా కొరికేసి వాళ్ళని ఏదో చేయాలని చూస్తాడు. అట్లాగే వీడు మతం మారేదాకా మామూలుగా హిందువులు ఉంటే గుడికి వెళ్తాడు, పూజ చేసుకుంటాడు, ఇంట్లో ఉంటే ఏదో నోము చేసుకుంటాడు, పూజ చేసుకుంటాడు, అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఒక మతం మారి ఇంకో మతంలోకి వెళ్తున్నాడో అక్కడి నుంచి వాడికి ఒక సైకో నేచర్ వచ్చేస్తుంది. నా చుట్టూ అదిగో వాడు హిందువు ఉన్నాడు, వాడిని ఎన్ని రోజులు ఇప్పటికి మార్చేయాలి, నాలో లాక్కొచ్చేయాలి, ఒక పాత సినిమా విలన్ టైప్లో ఆలోచిస్తున్నాడు అనమాట. వాడు అయితే నా దగ్గర నాలో కలిసిపోవాలి, లేకపోతే నా కళ్ళ ముందు లేచి వెళ్ళిపోవాలి. పాత సినిమా విలన్ కంటే కొత్త సినిమా విలన్లే ఎక్కువ సైకిక్ క్యారెక్టర్ చేస్తున్నారు, మేబీ కొత్త సినిమా హీరోలు టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా, ఈ టైప్లో బిహేవ్ చేస్తున్నారండి. అండ్ ఇంకోటి, మీడియా వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, మతోన్మాదులు మతోన్మాదులు అని టాపిక్ వచ్చినప్పుడల్లా సాఫ్రన్ టెర్రరిజం అని కూడా ఈ మధ్య కొత్త కొత్త పదాలు కనిపెట్టి మరి హిందువుల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఓకే, నిజంగా చాలా ఫేమస్ పొలిటికల్ లీడర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండియాలో, ఇచ్చాడు. దాన్ని మళ్ళీ తర్వాత వెళ్ళి ఎలక్షన్స్ టైంలో మళ్ళీ బొట్టు పెట్టుకొని మళ్ళీ అదే సాఫ్రన్ టోపీ పెట్టుకొని కన్వర్సింగ్ చేస్తాడు.
అయితే ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మతం మారుతున్నారు చాలామంది, మారితే మీకేంటి నష్టం అని మీడియా క్వశ్చన్ చేస్తుంది. ఏంటి నష్టం అనేది కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది. సార్ మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు మతం మారితే తప్పని మీడియా చెప్పట్లేదు. మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోండి, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ చేసుకోండి, మీకు తెలివి గల పిల్లలు పుడతారని చెప్పేసి స్కూలింగ్ ఇస్తున్నారు. అదే అండి, అదే ఇప్పుడు మెరుగైన సమాజం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో తర్వాత చెప్తాను, మాట్లాడతారు డెఫినెట్గా. అయితే ఇప్పుడు మతం మారితే ఏమవుతుంది అంటున్నారు కదా, ఒక హిందూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరినీ నిజంగా తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చేసామనుకోండి, భారతదేశం ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ భారతదేశంలాగే ఉంటుంది, ఏ మార్పు రాదు. కానీ ఒక క్రిస్టియన్ పాపులేషన్ పెరిగిపోయింది అనుకోండి, ఇక్కడ స్టోర్ట్పురం ఉంది, అది సువార్తపురం అయింది. తర్వాత ఇక్కడ కరీంనగర్లో తిమ్మాపూర్, స్టోర్ట్పురం ఇస్ నేమ్డ్ ఫర్ రాబరీస్ కదా, రాబరీస్. ఇప్పుడు అక్కడ మత ప్రచారం చేసుకుని అక్కడ అందరిని మతంలో కలిపేసుకున్నాక ఇప్పుడు ఆ ఊరి పేరు సువార్తపురం మార్చుకున్నారు. కన్వర్షన్ మిషనరీ మిషనరీ అయిపోయింది. ఇప్పుడు కొత్త రకం దొంగలు తయారయ్యారు అక్కడ. తిమ్మాపూర్ అని ఒక విలేజ్ ఉంది, ఆ తిమ్మాపూర్ ఇప్పుడు ఫాతిమాపూర్ అయింది. అక్కడ ఇంకో వర్గం జనాభా పెరిగిపోయేపటికి నిజంగా భారతదేశం పేరు ఎలా మారాలనుకుంటున్నారు? యు వాంటెడ్ టు బి లైక్ ఏ బైబుల్ నేషన్ ఆర్ ఇస్లామిస్తాన్? కానీ హిందువులు పెరిగిన మొత్తం అన్ని మతాలు అంతరించిపోయి హిందువులు మళ్ళీ యథాతథంగా హిందువులకు 90-100% వచ్చిన భారతదేశానికి వచ్చే మార్పు ఏం లేదు. భారతదేశం భారతదేశంలాగే ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఏదైతే ట్రెడిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకు వచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది. కానీ లలిత కుమార్ మీరు మన రెండు క్వశ్చన్స్ అడతారు. ఇప్పుడు ఒకసారి ఎక్కడో ఒక వ్యక్తి చెప్తాడట, గాడ్ ఈజ్ ప్యూర్ అని చెప్తాడట. అప్పుడు జీసస్ క్రైస్ట్ వచ్చి ఇంటరప్ట్ అయ్యి చెప్తాడట, గాడ్ అలోన్ ఈజ్ ప్యూర్ అని చెప్తాడట. అంటే దేవుడు వేరు, ప్యూరిటీ వేరు, పవిత్రత వేరు కాదు అని చాలా బ్యూటిఫుల్గా చెప్తాడు జీసస్ క్రైస్ట్. రెండో విషయం ఏంటంటే, అంటే అది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవిత్రత ఎక్కడ ఉంటుందంటే అన్ని అందరినీ సమానంగా చూసినప్పుడు, ఏకత్వంలో ఉన్నప్పుడే పవిత్రత ఉంటుంది. ఇప్పుడు ఈ కన్వర్షన్ తీసుకుంటున్న వాళ్ళని మీరు చాలా క్లోజ్గా చూస్తున్నారు, మీరు వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ గర్వాపసి లాగా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. కానీ ఎంతమంది కన్వర్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కొన్ని సామాజిక కారణాలు, ఆర్థిక కారణాల వల్ల తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా ఆ కన్వర్షన్ మిషనరీలో మళ్ళీ నిలబడి జీవితకాలం అదే రిలీజన్లో ఉండే అవకాశం ఉందా? చాలా తక్కువ పర్సెంట్. అవగాహన కన్వర్షన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ ఫెసిలిటీస్ పోతాయనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇక్కడ మేము మొన్న రీసెంట్గా చాలామంది, దాదాపు 300-400 మంది గర్వాప్సీలు అయ్యారు అనంతపురం జిల్లాలో. రకరకాల హిందూ సంస్థలు అక్కడ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తానికి ప్రయత్నం చేశారు. ఆ వచ్చిన వాళ్ళని మేము ఇంటర్వ్యూ తీసుకుని కొంతమంది దగ్గర అభిప్రాయాలు తీసుకుంటే, మీరు ఎందుకు మారారంటే చాలామంది చెప్తున్న కారణం ఏంటంటే, మాకు పలానా రోగం ఉందని చెప్పేసి చర్చికి వెళ్తే అక్కడ ప్రార్థన చేసి నూనె ఇచ్చారు, అక్కడ ప్రార్థన చేసి కర్చీఫ్ ఇచ్చారు, ఇది దానివల్ల మాకు తగ్గింది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఇవాళ చాలామంది రేషనలిస్టులు అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు, నా హేతువాదులు అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి. వాళ్ళందరూ హిందూ ధర్మంలో ఉన్న చాలా లొసుగుల గురించి మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడే వాళ్ళకి కళ్ళ ముందు కనపట్టలేదు. మరి ఓపెన్గా పబ్లిక్గా సువార్త సభలు అని చెప్పేసి, స్వస్థత సభలు అని చెప్పేసి హీలింగ్ ప్రేయర్స్ పెట్టేసి పబ్లిక్లోనే చేస్తున్నారు. కానీ దీనికంటూ ఒక చట్టం కూడా ఉంది భారతదేశంలో. కోర్టులు అనేక విషయాల్లో సుమోటోగా వెళ్ళిపోతాయి. మరి వెళ్ళినప్పుడు డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ని వాళ్ళ మీద ఎందుకు అప్లై చేయట్లేదు? అంటే వాళ్ళ మీద వాళ్ళకాడికి వచ్చేపాటికి ఇన్ఫ్లుయెన్స్ ఒక డెవలప్మెంట్ ఏంటంటే, మీరు అనుకున్నటువంటి కొన్ని ఫెనాటిక్ పెయిడ్ ఛానల్స్ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ చూపించారు. ఈ పాస్టర్స్ సంబంధించిన కానీ, ఆయిల్కి సంబంధించిన, వాటర్ సంబంధించిన కూడా న్యూస్ చేశారు. ఎందుకు వచ్చిందంటే నేను చెప్తానండి. అప్పుడు ఆ పర్టికులర్గా ఒక 4-5 సిచ్యుయేషన్స్ కావాలని చూపించారు. ఎందుకంటే రిపీటెడ్గా ఒక ఇష్యూ మీద యాంటీ హిందూ ఛానల్ అని ముద్ర పడిపోయింది వాళ్ళకి. ఆ ముద్రను తప్పించుకోవటం కోసం 4 రోజులు చేసిన షో మాత్రమే. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ నిండా కూడా హిందుత్వ వ్యతిరేకత అనేది, వాళ్ళ ఎజెండాలో హిందూ వ్యతిరేకత అనేది ఎప్పుడూ ఉంటుంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ పెయిడ్ ఫర్ దట్. సతీష్ కుమార్ గారు, మీరు కేవలం ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాకుండా సామాజిక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కూడా, నిజంగా ఇటువంటి కన్వర్షన్స్ అవి జరుగుతున్నప్పుడు మన చుట్టుపక్కల మన హిందువులంతా కూడా, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ని దగ్గరగా చూస్తారు కాబట్టి, మన కుటుంబ వ్యవస్థలో, మన హిందువుల కుటుంబ వ్యవస్థ, అసలు మనకు బేసికల్గా మన స్ట్రెంతే మన ఇల్లు, మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో మనం సెలబ్రేట్ చేసుకునే పండగలు, పబ్బాలు, బంధువులతో మనం పంచుకునేటువంటి భావోద్వేగాలు, ఇవన్నీ కూడా నేటి సమాజంలో తక్కిపోయి మా చాలామంది కూడా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. పిల్లల్ని కూడా ఇండివిజువల్ ఈగోస్తో పెంచుతున్నారు. క్వాలిఫికేషన్ డిస్క్రిమినేషన్ కానీ, స్టేటస్ డిస్క్రిమినేషన్ కానీ, చివరికి పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా ఒక పెళ్లిలో ఒకటి 10 లక్షలు ఖర్చు పెడితే ఇంకోటి దాన్ని చూపించుకోవడం కోసం అప్పు చేసినా వీడు ఇంకొక ఎక్కువ. అంటే సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ బంధుత్వాలకు సంబంధించిన భావోద్వేగాల్లో కూడా కొంచెం ఆ నాణ్యతతో కూడినటువంటి విలువలు తగ్గుతున్నాయని చెప్తున్నారు. నిజంగా అటువంటి సమాజం ఏర్పడ్డప్పుడు మనం ఏం చేయాలి? అట్లాంటి సమాజం ఎందుకు ఏర్పడుతుంది అసలు? దానికి పూర్తి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ క్షీణించడమే కారణం. ఎందుకు కారణం? ఎందుకు కారణం అంటే ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోవడమే కారణం.
ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోవడానికి ఏంటంటే నేటి సామాజిక మాధ్యమాల్లో కొన్ని కారణాలు, తర్వాత ఈ సమాజం అంతా సంపద అయిపోవడం కూడా కారణం. సంపద సంపద సంపద, నేను ఎంత సంపాదించాను అని ఆలోచించడం ఒకటి. రెండు, కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమై చిన్న కుటుంబాలు అన్ని పెద్ద కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమై చిన్న కుటుంబాలుగా ఏర్పడడం. పూర్వము పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఏదన్నా సంక్రాంతి పండుగ కానీ దసరా పండుగ కానీ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఒక దగ్గర గుమికూడి అంటే ఒక ఒక ప్లేస్కి వెళ్ళి పండుగ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఆ పండుగ వాతావరణము చాలా ఆనందదాయకంగా జరిగేది. కానీ నేడు పండుగ అంటే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ చిల్డ్రన్సే చేసుకునే పరిస్థితి. అంటే ఆ రోజు నానమ్మ తాతయ్య తాతమ్మ ముత్తాతలు అందరు కలిసి చేసుకుంటే ఆ రకమైన అటాచ్మెంటే వేరుండేది. ఈ రోజుల్లో పిల్లలకు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి, నీకు తాత అంటే ఎవరు, మామ అంటే ఎవరు, ముత్తాత అంటే ఎవరు అని తెలియని పరిస్థితి ఉంది పిల్లలకు. అటాచ్మెంట్ అనేది లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే వెనక పండుగ అంటే పొద్దున్నే గుడికి వెళ్ళేవాళ్ళు, తర్వాత చుట్టాలు వెళ్ళకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందండి, పొద్దున్నే 10 వస్తున్నారు, మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్తున్నారు, సాయంత్రం సినిమా సినిమాకి వెళ్తారు, ఇదే అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు మనకి ఇండిపెండెన్స్ సెలవు మనకి ఇండిపెండెన్స్ డే అన్న ఫెస్టివల్ అయినా కానీ హాలిడే కింద హాలిడే అంతే. ఇప్పుడు పండుగ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఒక స్కూల్లో సంబంధించినటువంటి విద్యార్థులు ముఖ్యంగా చెన్నైలో చూసింది, ఆ పిల్లవాడు సంక్రాంతి పండుగకు దీపావళి పండుగకు ఊరికి వెళ్తే వచ్చిన తర్వాత తన మీద విపరీతమైన పనిష్మెంట్ జరిగింది. అంటే హాస్టల్లో అది మళ్ళీ న్యూస్లో వచ్చింది. అదంతా మీ స్కూల్స్లో జనరల్గా అన్ని రకాల రిలీజియన్ సంబంధించిన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అట్లాంటి డిస్క్రిమినేషన్ కనపడుతుంటుందా స్టూడెంట్స్లో? అట్లాంటి ఎప్పుడు కనిపించదండి. ఎందుకనంటే ఏ ఫెస్టివల్ అయినా కానీ జనరల్ హాలిడేస్ అందరూ కూడా ట్రీట్ చేయాలి. అన్ని హాలిడేస్ కూడా ఈక్వల్గా మనం హాలిడేస్ చేయాలి. హైదరాబాద్లో కూడా కొన్ని కళాశాలలు మాత్రము కొన్ని ఫెస్టివల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హాలిడేస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకోటి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారంటే ఈ ఫెస్టివల్స్ అసలు ఎందుకు, మనము ఆ సందర్భాన్ని మననం చేసుకొని వాటి పట్ల అవగాహన పెంచుకోవడం అని చెప్పేసి ఆయన ఫెస్టివల్స్ అన్ని రోజు కూడా ఆయన స్కూల్స్ పెట్టాడు, స్కూల్స్ అండ్ కాలేజెస్ పెట్టారు. ఎందుకు అంటే ఎందుకు ఓపెన్ పెట్టారంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళకి అసలు హిస్టరీ ఏంటో తెలియాలన్నది. అటువంటి సమాజం మన తెలుగు రాష్ట్రాల్లో కుదురుతుందా స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్? ఒకవేళ అలాంటిది కనుక చేయాలనుకుంటే విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. విస్తృతమైనటువంటి చర్చ జరిగి దానికి ఒకమైనటువంటి ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలి. యాక్సెప్టెన్సీ ఉన్న తర్వాతనే దాన్ని అవలంబం పాటించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. సార్ ఇప్పుడు అట్లా అనుకుంటే మరి ఇప్పుడు చాలా మీరు చాలా కాంట్రవర్షియల్ థాట్కి మీరు ప్రొవోక్ చేశారు. అంటే విద్యార్థుల్లో ఎప్పుడు హాలిడే వస్తుందన్న డిస్పిరేషన్ పెరిగిపోయిందంటారు అయితే 100% వాట్ ఆర్ ద గవర్నమెంట్ హాలిడేస్? సో వాటిలో మనం ఇంట్లోనే కూర్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి నేషనల్ హాలిడేస్ కొన్ని ఉన్నాయి. సో ఆ నేషనల్ హాలిడేస్లో కొంతమంది వ్యక్తుల మీద కూడా ఉన్నాయి. సో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్లనే మనకి చరిత్ర తెలుస్తుంది. పేపర్లు ఏమొస్తే, గూగుల్లో ఏముందో, లేకపోతే ట్విట్టర్లో ఏముందో, దాన్నే చరిత్ర అనుకుంటున్నారు, నిజమైన చరిత్ర అనుకుంటున్నారు. ఒక మాట సార్, స్కూల్ డైరీ ఇవ్వగానే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ఏంటి, వీటిలో సండే వచ్చిన పండుగలు ఏంటి, ఎన్ని సండేస్ మనకి వేస్ట్ గా పోతాయి, ఎన్ని ఫెస్టివల్స్ మనకి వచ్చింది. అంటే నేను చెప్పడం ఏంటంటే ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ కూడా ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలి మనం. లేదా ఏదో మీడియా ముందు ఉన్నాం కదా అని చెప్పి అవాస్తవాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. గ్రౌండ్ రియాలిటీ మాట్లాడడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం అనే ఉద్దేశంతో చెప్పడం తప్పింది, తప్పితే ఇంకో ఉద్దేశంతో కాదు. పిల్లలు ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే పండగ వచ్చిందంటే రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామా లేదని ఆలోచన తప్పింది, తప్పితే పండగ వచ్చిందంటే ఇంట్లో వండుకొని నానమ్మ చేసిందో తాతయ్య అందరూ కలిసి ఉండిందో అమ్మ ఉండిందో తిందామనే ఆలోచన లేదు. రెస్టారెంట్కి వెళ్ళి ఏ టేస్ట్ అయినటువంటి ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ ఇస్తే తిన్నామా లేదని ఆలోచన కలుగుతుంది. పిల్లల్లో కూడా సామాజిక స్పృహ కలగడం అనేది లేదు. రెస్పాన్సిబిలిటీస్ పెంచడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అటు పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. అంటే సార్ చెప్పిన దానిలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అండి, మనకి ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పుడు ఏదైతే మైక్రో ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేస్తారో ఇవన్నీ స్థాయి కూడా దాటిపోయి ఇప్పుడు ఇంకోటి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీసే పక్కకు పోయినాయి అండ్ లివింగ్ రిలేషన్స్ వచ్చేసినాయి. కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉంటాం, దట్స్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఇవి చాలా దరిద్రపు గుట్టు మార్పులు తీసుకొచ్చి మనకి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనేది ఎవరి కాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. మీరు 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 చెప్పకనే ఏం చెప్తున్నారంటే మనకి మన విద్యార్థుల్లోనే కాదు మన సమాజంలో కూడా ఎవరి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, వాళ్ళ స్వతంత్రానికి స్వేచ్ఛకు తెలియనటువంటి తేడా తెలియనటువంటి సమాజం ఏర్పడుతుంది. సో వాళ్ళల్లో కూడా ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. సతీష్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ స్టార్టింగ్లో చెప్పారు, ఏమని, విద్య అనేది ఉద్యోగం కోసం కాదు వ్యక్తి యొక్క వికాసం కోసం అని చెప్పేసి చెప్పారు. బట్ ఇదే ఎజెండాతో ఎన్ని స్కూల్స్ పనిచేస్తున్నాయి?
ఈ రోజు ఏ స్కూల్లో సార్ పేరెంట్స్ లేరు, పేరెంట్స్ లేరు, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ కూడా ఎవరు లేరు. ఎందుకంటే అందరూ మావాడికి ర్యాంక్ వస్తుందా లేకపోతే మావాడికి పెద్ద మావాడికి మంచి వాల్యూ వస్తుంది ఆలోచన వస్తుందా? ముఖ్యంగా ఈ విషయం ఎందుకు నేను ఫ్యామిలీస్ లోకి స్టూడెంట్స్ లోకి సోషియలాజికల్ ఇష్యూ ఎందుకు చెప్తున్నానంటే, అసలు నిజంగా చెప్పాలంటే మన హిందూ ధర్మం పట్ల నేను ఈ మధ్యకాలంలో నిన్న ఆసిఫా ఇష్యూ తర్వాత కూడా చాలామంది ఫేస్బుక్లో ట్విట్టర్స్లో కూడా చాలామంది హిందూ కార్యకర్తలు కూడా ప్రపంచం వ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఇష్యూని ఖండించారు. ఎవరు ప్రపంచంలో మనిషి అనేవాడు ఎవరు కూడా ఆసిఫా మీద జరిగినటువంటి యుద్ధం అదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని ఎవరు సమర్థించారు ఏమైందనేది అందరూ ఖండించారు. కానీ ఎట్ ద సేమ్ టైం చాలామంది హిందూ మహిళల పట్ల కూడా ఇటువంటి దారుణమైనటువంటి హత్యలు జరిగినాయి. మహారాష్ట్రలో కేవలం 1500 రూపాయలు అప్పు తిరిగి ఇవ్వలేదని ఆ వ్యక్తి ఒక 14 వేల పాపని చేతులు కట్ చేశాడన్నది కూడా మనకి ఫేస్బుక్లో వచ్చింది. ఎక్కడ కూడా అది న్యూస్ వచ్చిందండి, అది 1400 రూపాయలకి 2 చేతులు కట్ చేసినటువంటి దౌర్భాగ్యము ఎక్కడ కనిపించిందండి? అంటే ఎందుకు తిరగబడట్లేదు, మనలో ఎందుకు అవగాహన రావట్లేదు, హిందువులందరూ ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు, నిజంగా ఎందుకు వాళ్ళ కుటుంబ వ్యవస్థను బలపరచుకోవట్లేదు, వాళ్ళు సామాజికంగా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఎందుకు ప్రతిఘటించట్లేదు, మాధ్యమాల్లో వస్తున్నటువంటి అనేక విషయాలను ఎందుకు ఎందుకు అనేది కూడా విషయాన్ని ప్రస్తావించడం కోసమే నేను ఈ విషయాన్ని దీనికి రిలేటెడ్గా ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ మనుషుల ఆలోచన తీరు మారాలండి. ఎందుకంటే రిలీజియన్ ఇప్పుడు హిందూ ధర్మం కానీ లేకపోతే నేషన్ ఫస్ట్ అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? టీటీడీ అనేది 100 కోట్ల మంది విశ్వాసం. అక్కడ ఒక అన్ని మతస్థుడికి అంటే అన్ని మతాలకు సానుభూతి పడిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు చైర్మన్గా కూర్చోబెట్టారు. కూర్చోబెడితే అనేక మంది ఇతన్ని మార్చండి అని చెప్పేసి అన్నారు. అంటే ఆ పర్టికులర్ వ్యక్తిని మార్చమన్నారు, అంతేగాని ఆ సామాజిక వర్గాలను మార్చమని చెప్పి ఎవరు అనలేదు ఇప్పుడు దాకా. కానీ దీన్ని ఎలా టర్న్ చేశారు అంటే మీరు సామాజిక వర్గంగా అతను యాదవ సామాజిక వర్గం కాబట్టి అతను వ్యతిరేకిస్తున్నారని ఒకటి క్రియేట్ చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గం అని ఎవరు వ్యతిరేకించలేదు, ఎవరు అన్నారు కూడా. హిందూ అతను యాదవ్ వాడు అసలు ఫస్ట్ హిందూ కదా, హిందూ భారతీయుడు, భారతీయుడు ఒక ధర్మానికి మా క్యాస్ట్ అతన్ని మీరు వద్దంటున్నారు అనే మాట తీసుకొచ్చారు. కానీ మన ధర్మాన్ని అవమానించే వ్యక్తిని మనం వద్దంటున్నాము అని చెప్పేసి ఒక ఆలోచన ఎవరికైనా వస్తుందా? అదే కమ్యూనిటీ నుంచి ఇంకొక శ్రేష్టమైన వ్యక్తులు చాలా మంది ఉంటారు. యాదవ్ కమ్యూనిటీలో మహామహులు ఉన్నారు. వాళ్ళు చరిత్రలో కూడా ఇలాంటి కొంతమంది కొంతమంది చైర్మన్ల వల్ల కూడా తిరుపతి వివాదాస్పదమైన అంశాలు చరిత్రలో ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయండి. అదే భయం ఇప్పుడు కూడా, అదే భయం. ఎందుకంటే ఇతను రావటం రావటం స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అన్ని మతాల వాళ్ళు. జనశక్తి ప్రెసిడెంట్ సార్, మీరు ఆగమ శాస్త్రం చదువుకున్న వ్యక్తే చైర్మన్ గా ఉండాలని మీరు ఎందుకు ప్రతిఘటించారు? మీలాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ దృక్పథం ఏంటి, వాళ్ళ మానసిక స్థితి ఏంటి తెలియకుండా కేవలం క్వశ్చన్ చేయడం సజెస్ట్ చేయడం కాదండి. దీన్ని రిటర్న్ గా ఇచ్చొచ్చాం మేము, ఇదే మ్యాటర్ రిటర్న్ గా ఇచ్చాం. హిందూ సంస్థలందరూ కలిసి రిటర్న్ గా ఇచ్చాం. కానీ అవన్నీ బుట్టదాకలు అవుతున్నాయి. మేము అనేది ఏంటంటే డెఫినెట్గా అట్లాంటి రోజు ఒకటి రావాలి. ఎందుకంటే పూర్తిగా శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చి ఆ చైర్లో కూర్చుంటే ఆ వాల్యూ ఇంకా పెరుగుద్ది. బట్ ఈలోపు చెప్పాల్సింది ఏంటంటే నష్ట నివారణ చర్య ముందు ఇలాంటి ఉదారవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తోసవతలు పారేయాలి. లేకపోతే ఈ 1500 మంది కాకుండా ఇంకా 1500 మంది వచ్చి క్రిస్టియన్ చేస్తారు. వ్యక్తి మంచివాడే ఉండొచ్చు, కానీ వ్యవస్థ ఈ పెయిడ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆయన రావటం రావటం వచ్చిన స్టేట్మెంట్ ఏంటి, టీటీడీలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి సమన్యాయం చేస్తానన్నారు. అన్ని మతాల వాళ్ళకి సమన్యాయం చేయడానికి టీటీడీ లేదండి. టీటీడీ అనేది హిందూ ధర్మాన్ని నలుదిశల వ్యాప్తి చేయడానికి, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి, స్వామివారి ప్రభను వెలిగించడానికి ఉంది. కరెక్ట్. లలిత్ కుమార్ గారు, ఇప్పుడు మీరు మీదా కూడా చెప్తున్నారు, మీరు మీ వాదాన్ని ఆపాను నేను. సో ఎటువంటి కార్యాచరణ వల్ల మన బాల్యంలోనే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకు హిందూ ధర్మం పట్ల చరిత్ర పట్ల అవగాహన పెంచుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చరిత్రను చాలా వరకు మార్ఫింగ్ చేసి దాని సెక్యులర్ పేరు మీద దుర్మార్గులందరినీ కూడా గొప్ప గొప్ప యోధుల్లాగా ప్రొజెక్ట్ చేసి మన స్కూల్లో పాఠ్యాంశాల్లో చేర్చబడ్డాయి. అవన్నీ కూడా మార్చాలి. ఇప్పుడు నిజమైన చరిత్ర ఏంటో తెలిసిన తర్వాత విద్యార్థి తన ఉనికితోని తన అవగాహనతోని ఎవరు గొప్ప ఎవరు కాదు అన్నది తను డిసైడ్ చేసుకుంటాడు అనేటువంటి బాధను కూడా ఈ మధ్యకాలంలో వస్తుంది. ఏం చేయడం వల్ల మన సమాజంలో ముఖ్యంగా బాల్యంలో స్కూల్ వ్యవస్థ నుంచి కాలేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దీంట్లో పడిపోతారు. ఏం చేస్తే మార్పు వస్తుంది బాల్యం విద్యా వ్యవస్థలో? ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సంపద 68-72% యువత. ఈ యువతను అందరినీ ఒక దేశం వైపు దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి శాస్త్రీయమైనటువంటి విధంగా అందరూ కూడా అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యతకు ఏం చేయాలంటే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేయాలి. ఏ విధంగా ఆలోచన చేయాలంటే
వారికి ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి చరిత్రను తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనము ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని రూపొందించుకోవడానికి నిన్ను నువ్వు నీ దేశాన్ని నువ్వు గౌరవించు, నిన్ను నువ్వు గౌరవించుకుంటూ నీ దేశాన్ని గౌరవించుకో అనే విధానాన్ని వాళ్ళు వెలికితీయడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా మనమందరం కూడా మానవ వనరులను కాపాడడానికి, మానవ వనరులను పెంపొందించుకోవడానికి యువత ముఖ్య కారణం. అంటే ఆ మానవ వనరులను కాపాడినప్పుడే మనం ఏదైనా దేశం అభివృద్ధి చెందడానికి కానీ, మన భారతదేశాన్ని సస్యశ్యామలమైనటువంటి దేశంగా అభివృద్ధి చెందుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. రతీష్ కుమార్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది అది అది ఒక మంచి అవగాహన సంబంధించిన మంచి ఊహాత్మకమైన విషయం, ఒక విజన్ ఉంది అందులో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల్లో వాళ్ళ ఎబిలిటీకి మించినటువంటి చదువులు చదువుతున్నారు, ఆ సామర్థ్యానికి వాళ్ళ వ్యక్తిత్వానికి అసలు సంబంధం లేనటువంటి చదువులు చదవడం వల్ల చాలామంది కూడా దాంట్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు, మార్కులు సరిగ్గా రావట్లేదు. ఒకవేళ మార్కులు మంచిగా వచ్చినా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి క్రక్స్ ఏదైతే ఉందో అవి తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల కూడా విద్యార్థులందరూ కూడా డైవర్ట్ అయిపోయి బ్యాడ్ హ్యాబిట్స్కి వాటికి కన్వర్ట్ అయ్యే వాళ్ళు, ఇట్లా కన్వర్ట్ అయ్యే వాళ్ళని కూడా ఈ మిషనరీస్ వాళ్ళు చాలా టాక్ట్ఫుల్గా అడాప్ట్ చేసి వాళ్ళకి ఈజీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం అన్నది కూడా ఒక స్ట్రాటజీలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ కూడా అదే. కన్వర్షన్ మిషనరీస్ వాళ్ళు కూడా వీళ్ళని అడాప్ట్ చేసుకున్నాడు. మనము ఆ బాల్యంలో అటువంటి అవగాహనకు వచ్చినప్పుడు, ఎందుకంటే 10th క్లాస్ అయిపోయాక చాలామంది ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఫ్యాకల్టీ తీసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళ ఎబిలిటీకి సంబంధం లేని కేవలం అప్పటి వరకు ఉన్న మార్కుల్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నారు. అదే వీళ్ళకి ఒక ఎంగేజ్ వచ్చేటప్పటికి పెద్ద అది ఒక సోర్స్ ఆఫ్ డిప్రెషన్ లాగా తయారవుతుంది. అది దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి మనం? ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి విద్యార్థి ఏం చేయాలని అంటే, ప్రతి పేరెంట్ కూడా ఆలోచన చేయాలి. ఎబిలిటీని బేస్ చేసుకొని తన యొక్క ఎబిలిటీ ఏముందో ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోవడానికి విద్యార్థులకు తల్లిదండ్రి అవకాశం ఇవ్వాలి. ఆ ఎబిలిటీ బేస్ చేసుకున్నప్పుడే తనకు తన పట్ల తనకు విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థికి. తన బ్యాడ్ హ్యాబిట్స్ కంటే ముందు ఇంకేమవుతుందంటే, మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించినాం, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మనం చూసినాం, ఒక 5 మెంబర్స్ ఆ రోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ పోతే మనం ప్రయత్నం చేసి మీరు లేకపోతే ఇంకో సైకాలజిస్టో ఇంకో ఎక్కడ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ జీవితమే అంతమైపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ లైఫ్. కాబట్టి అలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా విద్యార్థి పేరెంట్ ఏం చేయాలంటే, పిల్లోని ఎబిలిటీని బట్టి, వాని ఐక్యూ లెవెల్ని బట్టి, వాడు ఏ స్టేజ్లో ఉండగలుగుతాడో, ఏం నేర్చుకోగలుగుతాడో పిల్లోనికి అవకాశం కల్పించాలి. తప్పకుండా. మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే హిందూ జనశక్తి ఈ మధ్య చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సమాజంలో. ఈ ఈ మిషనరీస్ వ్యతిరేకంగా ఎటువంటి సలహాలు ఇచ్చి మన హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారు? ఒకటే అండి, మతం మార్పిడి అనే దాని వెనకాల ఉన్న కుట్రని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మతం మారంగానే ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఎందుకు ఆ మతంలోకి మార్చాలనుకుంటున్నాడు? అతనిలో ఆ ఉన్మాదం ఎందుకు పెరుగుతుంది? దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత హిందూ మతాలు, హిందూ ధర్మ, హిందూ సంఘాలు ఈ మత మార్పిని అడ్డుకోవాలని చెప్పేసి, లేకపోతే మతం మారకుండా చూడాలని చెప్పేసి ఎందుకు తాపత్రయపడుతున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదేం నా ఇంట్లో పెళ్లి కాదు, లేకపోతే నాకు వచ్చే లాభం లేదు దీనివల్ల. చాలామంది మేమందరం చేస్తుంది ఏంటంటే, నిస్వార్థంగా మా సొంత డబ్బులతోటి ఎవరి దగ్గర ఆశించకుండా కేవలం ధర్మాన్ని కాపాడాలన్న ఆపేక్షతోటి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే, ఇది మనది. ఏ మా తాత ఒక 100 ఎకరాలు నాకు ఇచ్చాడు అనుకోండి, దాన్ని కాపాడుకోవటానికి మట్టే, దాన్ని కాపాడుకోవటానికి నేను కోర్టుకు వెళ్తా, ఎవరన్నా ఆక్రమించుకోవడానికి వస్తే నేనే రౌడీలు పెట్టుకుంటా, అవసరమైతే నేనే రౌడీగా మారతా, నేను ప్రాపర్టీ వాల్యూ తెలుసు కాబట్టి. అలాంటి ప్రాపర్టీ కోసం నేను అంత తపన పడితే, మరి 100,000 కోట్ల సంవత్సరాల నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన సంస్కృతి గురించి నేను ఎంత తాపత్రయపడాలి? ఇదే తాపత్రయం ప్రతి హిందువులో పెరగాలి. అలా పెరిగేలా ప్రతి తల్లి తండ్రి కూడా తన పిల్లలకి అవి నేర్పించుకోవాలి. ఎందుకంటే అందరికీ చదవటమే కాదు, బ్రతకటం కూడా నేర్పించాలి పిల్లలకి. థ్యాంక్ యూ సార్ లలిత్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు, బికాజ్ వీఆర్ క్లోజింగ్ అప్ టైం. మీ వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకులతో పంచుకున్నారు. ముఖ్యంగా మీరు అవగాహన సదస్సు ఏదైతే మన విద్యార్థుల్లో రావాలి, ముఖ్యంగా ఈ మాధ్యమాలు ట్విట్టర్స్ ఫేస్బుక్ ద్వారా కొంచెం ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ సమాజంలో వస్తుందో అది రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది, కొన్ని చోట్ల రైట్గా ప్రొజెక్ట్ అవుతుంది. సో వీటి పట్ల కూడా ముఖ్యంగా స్టూడెంట్స్లో, ముఖ్యంగా స్కూల్స్ అండ్ కాలేజెస్లోనే వాళ్ళకి సంబంధించిన అవగాహన పెంచుకోవాలన్నటువంటి ఒక ఆలోచన కూడా మీరు మంచిగా తెరెత్తారు, చాలా సంతోషకరమైన విషయం. అలాగనే మన లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు, మీరు కూడా చాలా మీ యొక్క సహకారాన్ని హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం, చాలామంది అన్యమతుల యొక్క ప్రలోభం వల్ల వేరే రిలీజన్ కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా మీరు మళ్ళీ ఘర్వాపసి పేరు మీద వాళ్ళని కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేసి తీసుకొస్తున్నారు. సో ఇటువంటి అనేక కార్యక్రమాలని కూడా మన హిందూ ధర్మంలో చాలా మటుకు కూడా ఈ ప్రక్షాళన కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఈ కృష్ణ మిషనరీకి సంబంధించిన విషయాల్లో చాలా మటుకు కూడా
ప్రలోభ పెట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కన్వర్ట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక 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 దానేమంటారంటే మనం ఒక ఆయుధంతో ఉన్నటువంటి, అంటే ఒక ధర్మబద్ధమైనటువంటిది, శాంతియుతంగా చేసినటువంటి యుద్ధము ఇది, హర్షణీయము. సో ప్రతి ఆదివారం కూడా మేము కోరుకునేది ఒకటే, 12 గంటల నుంచి 1 గంటల వరకు మన సమాజం అంతా కూడా కుల మత రహితమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకొని, ఒక మంచి వ్యక్తిత్వంతో మన ధర్మ సంస్కృతి పద్ధతుల్లో ఏమున్నాయో వాటిని తెలుసుకొని, ప్రతి వ్యక్తి కూడా భారతీయుడిలాగా, భారతీయుడిగా బాధ్యతాయుతంగా ఉండాలన్నటువంటి ఒక దృక్పథంతోనే ప్రతి ఒక్క ఆదివారం రోజు 12 గంటల నుంచి 1 గంటల వరకు మేము చర్చ జరుగుతుంది. మళ్ళీ వచ్చే ఆదివారం మరి కొత్త గెస్టులతో మళ్ళీ ఏమందంటాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.